నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. బుల్టెల మందుగా హెడ్లైన్స్. తాడేపల్లి మహానడిలో మహిళలపై ఆటో డ్రైవర్ దాష్టికం. బెంగళూరు జాతీయ రహదారిలో కాంట్రాక్టర్ కి 1 సంవత్సరం భూమిని లీజ్ ఇచ్చినందుకు మా బతుకులతో ఆడుకుంటున్నారని భూమి యాజమాని ఆవేదన. విశాఖ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రేపు శ్రీకాకుళం జిల్లా పొందరలో జరగనున్న జాతీయ చేనేత దినోత్సవంకు హాజరు. జగనన్న పాల విలువ పథకంతో గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్న సజ్జా శ్రీనివాసరావు. తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళా ప్రయత్నం విజయవాడ రాణిగారి తోటలో నివాసం. మహానాడులో ఉండగా తాపి మేస్త్రిగా పనిచేసే చిర్రావూరికి చెందిన గోపీకృష్ణ అనే యువకుడికి 3 లక్షల నగదు వడ్డీకి ఇప్పించిన మహిళ అప్పు తీర్చమని అడుగుతున్నా పట్టించుకునే గోపీకృష్ణ. చిర్రావూరు వచ్చి తీసుకున్న బాకీ తీర్చమని అడిగిన మహిళ జనసంచారం లేని కృష్ణ కరకట్టపై మహిళపై దాడికి పాల్పడ్డాడు యువకుడు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు సైలెంట్ కూరుకున్నా నేను. ఏంది, బెంగళూరు జాతీయ రహదారిలో గత సంవత్సరం కేఎన్ఆర్ రోడ్డు కాంట్రాక్టర్ సంస్థ మా దగ్గరకు వచ్చి రోడ్డు పనులు చేస్తున్నాం, మీ భూమిని 1 సంవత్సరం మాకు ఫ్లాట్ భూమి అద్దెకివ్వాలని కోరారు. కానీ నేను ఇవ్వలేదు. నేను లేని సమయం చూసి మా తండ్రి, మా పినతండ్రి గార్లను సంప్రదించి అగ్రిమెంట్ రాసుకుని భూమిని 1 సంవత్సరం పాటు అద్దెకి తీసుకున్నారు. కానీ సంవత్సరం పూర్తయినా కానీ భూమిలో ఉన్న వ్యర్థ పదార్థాలు రాళ్లు రప్పలు దిబ్బలుగా వేసి ఆ భూమిలో ఎటువంటి పంట వేసుకునే అవకాశం లేకుండా చేశారు. 1 సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా ఆ భూమిని శుద్ధి చేసి ఇవ్వకుండా కాంట్రాక్టర్లు నన్ను గత 8 నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు భూమి యాజమాని హేమనాథ్ శెట్టి వారి కుటుంబ సభ్యులు. హైదరాబాద్ నుండి విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన పార్క్ హోటల్కి బయలుదేరారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి. రేపు శ్రీకాకుళం జిల్లా పొందూరులో జరగనున్న జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న పాల విలువ పథకంతో గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సభవరం పశువర్ధక శాఖ సహాయ సంచాలకులు సజ్జా శ్రీనివాసరావు అన్నారు. సభవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వెలుగు పథకం అధికారులు, పశు వైద్య శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ సచివాలయ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభవరం మండలంలో 4 గ్రామాలను మొదటి విడతగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎంతో మందికి ఉపాధి కల్పించే కంపెనీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నా ఉన్న కంపెనీలు వెళ్లిపోయేలా చేస్తున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమరరాజా కంపెనీపై బెదిరింపులు, కక్షలు మానాలని వడమాలపేట మండలం తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ కి శేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జానా వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి హేమవతి, పార్లమెంట్ మహిళా కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, నగిరి తెలుగు యువత అధ్యక్షులు వెంకటేష్, పార్లమెంట్ యువత ఉపాధ్యక్షులు మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఇన్ఛార్జ్ని సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బల్క్ మిల్క్ యూనిట్స్ కానీ అలాగే క్లస్టర్ స్థాయి అయినటువంటి ప్రజాపరణ వ్యవస్థాపనలో ఒక పెద్ద యూనిట్, ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం జరుగుతుంది. ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నింటికి కూడా ఈ ఫెడరేషన్ అనేది జవాబుదారిగా ఉంటుంది. అంటే టెక్నికల్ సపోర్ట్ కానీ మిల్క్ ప్రాసెసింగ్ విత్ఇన్ 10 డేస్కి ఒకసారి పేమెంట్ అనేది జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఇదంతా కూడా
ఇట్ ఈస్ నాట్ ఎ మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్ సిస్టమ్ తోటి ఈ యొక్క మిల్క్ ప్రొక్యూర్మెంట్ జరిగినప్పుడు దాని వెయిట్ ఎంత, దాని మీద దాని ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత, ఎస్ఎన్ఎఫ్ ఎంత, వెంటనే బిల్లు కూడా ఆటోమేటిక్గా ప్రింట్అవుట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మెయిన్ మాన్యువల్గా కాకుండా ఇది ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ అనేది పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మిల్క్ కలెక్షన్ సెంటర్లో ప్రతి చోట కూడాను మెయిన్ విలేజెస్ దగ్గర మిల్క్ బల్క్ కూలింగ్ యూనిట్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెయిన్ కోల్డ్ చైన్ పాలు ప్రొక్యూర్మెంట్ దగ్గర కోల్డ్ చైన్ ఎంత చక్కగా మెయిన్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ గ్రామ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ జాతీయ సహాయ కార్యదర్శి గుమ్మల సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 29 నుండి సెప్టెంబర్ 5 వరకు విహెచ్పీ స్థాపన దినోత్సవాలు నిర్వహిస్తామని, ప్రతి గ్రామాన విహెచ్పీ స్థాపన దినోత్సవం నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. అయోధ్యలో రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మాన్ని చాటి చెప్పే విధంగా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలు చేపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యం, శ్రీ గుమ్మల సత్యం, కేంద్రీయ సహకార్యదర్శి పుట్టి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగల ప్రతాప్, వెల్దుర్తి మండల అధ్యక్షుడు గజం చందు తదితరులు పాల్గొన్నారు. మన యొక్క ఈ హిందూ మతాన్ని నుండి ఇతరుల ప్రలోభాలకు లొంగి అందులోకి ఎవరైతే పోతుండో వాళ్ళు మళ్ళా స్వస్థలాలు అంటే స్వరింటికి వచ్చినట్టు వాళ్ళందరినీ మార్పు చేసి మనలో చేయాలని చెప్పి కోరుతున్నాం. తర్వాత మనమందరం కూడా సహాయశక్తులకు గురి చేస్తూ వాళ్ళందరినీ కూడా మన ఇంటికి రప్పించి వాళ్లకు మన యొక్క రాముని యొక్క ప్రాశస్త్యాన్ని తర్వాత ఈ యొక్క హిందువు యొక్క దాన్ని కూడా మనము చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ ఆసీ సాధనలో సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలోని క్యాంపు కార్యాలయం నందు వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు, నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి ప్రజలకు విముక్తి పాఠాలు నేర్పిన మహోపాధ్యాయులు, అజనాంతం తెలంగాణ అనే స్వప్నించి శ్రమించిన కర్మయోగి, తెలంగాణ దిక్సూచి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. వారి సిద్ధాంతాల స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుపుతున్నారని అన్నారు. తల్లిపార వారోత్సవాల్లో భాగంగా ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా జరిపారు. చంద్రప్రకాష్ రెడ్డి, చక్రాల ఉష మాట్లాడుతూ గర్భిణీ మహిళలు, బాలింతలకు అవగాహన కార్యక్రమం, ర్యాలీ చేపట్టి పండ్లు, రొట్టెలు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ తల్లి బిడ్డల సంపూర్ణ ఆరోగ్యం కొరకు తూచా తప్పకుండా ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు, పౌష్టికాహారం తీసుకోవాలని, అప్పుడే పుట్టిన బిడ్డకు ఖచ్చితంగా ఆకుపచ్చగా చిక్కని ద్రవరూపంలో ఉన్న ముర్రుపాలు తాగించాలని, తద్వారా బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా పెరిగే ఆస్కారం ఉంటుందని, గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నగరాల్లో ఉన్న బాలింతలు విధిగా తల్లిపాలే పట్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాహితి, స్టాఫ్ నర్స్ శోభారాణి, నళిని కుమారి, వైద్య సిబ్బంది వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేవనకొండలో ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి మునిస్వామిలు డిమాండ్ చేశారు. సందర్భంగా మంగళవారం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ఏఐటీయూసీ మండల గౌరవ అధ్యక్షులు ఎం నరసారావు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల సీనియర్ నాయకులు పి ప్రసాద్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, ఆశా వర్కర్లు, యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు రాధమ్మ, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు నగర శివారులోని గార్గేయపురం నగర వనంలో ఆకుపచ్చని ఆంధ్రవారి మన లక్ష్యం. జగనన్న పచ్చతోరణం 72వ వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పార్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు అర్దర్, ఎమ్మెల్సీ చల్ల భగీధర్ రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ డివై రామయ్య, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ పి నాగిరెడ్డి, ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ, సాబున్ జాయింట్ కలెక్టర్ మరియు సంక్షేమం శ్రీనివాసులు, అటవీశాఖ కన్జర్వేటర్ పి రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 నెలల చట్టాలు తీసుకురావడం మూలంగా ఢిల్లీ సరిహద్దుల్లో గత 8 నెలలుగా రైతులు అనేక దఫాలుగా ఉద్యమం చేస్తుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ నెల చట్టాలను అమలు చేసిన కొరకై ప్రయత్నం చేస్తుందందు అందుకొరకై ఈ నెల ఆగస్టు 9 క్విట్ ఇండియా స్ఫూర్తితో భారత రక్షక దినం అనే నినాదంతో జూలై 25వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు దేశంలోని ప్రతి గ్రామ ప్రజలను చైతన్యపరుస్తూ 9వ తేదీన ప్రతి మండల కేంద్రాల వద్ద అలాగే జిల్లా కేంద్రాలలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ముఖ్యంగా వినియోగ దారులు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రైతు సంఘం మరియు సిఐచ్యూ అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా పిలుపు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. చెందుతుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము సూటిగా అడగదలుచుకున్నాం. ఇలా ఒక దినసరి కూలి రోజువారి పొద్దున దానికి కష్టపడితే కేవలం వచ్చే 500 రూపాయల ఆ కుటుంబాన్ని ఏడ దాదుకోవాలి. ఆ కుటుంబంలో 10 రూపాయలు నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా ఇలా ప్రతి సందర్భంలో అడ్డగోలు ధరలు పెంచుకుంటే ఇలా పేదవాడు ఏ రకంగా అభివృద్ధి చెందుతాడని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గత 6 మాసాల నుంచి అక్కడ ఢిల్లీ సరిహద్దుల్లో చలికి, వానకు, ఎండకు లెక్క చేయకుండా దాదాపు 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ సిగ్గుమాలిన బీజేపీ ప్రభుత్వానికి కొద్ది కూడా సీమ కొట్టినట్టు లేకపోవడం అంటే ఇది పేద. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకున్నారు క్రీడాకారిణి సింధు. సింధుకి పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అధికార ప్రత్యేక పూజలు నిర్వహించారు సింధు కుటుంబ సభ్యులు. అమ్మవారికి దర్శనానంతరం వేదాశీర్వచనం చేశారు వేద పండితులు. అమ్మవారి ప్రసాదం మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందించారు ఆలయో భ్రమరాబ్బ. అనంతరం సింధు మాట్లాడుతూ టోర్నమెంట్ కు వెళ్లే ముందు అమ్మవారి దర్శనానికి వచ్చారని, ఆలయానికి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2024 ఒలింపిక్స్ లో కూడా స్వర్ణం సాధించాలన్నారు. అంటే అమ్మ ఆశీస్సు ఎప్పుడు ఉంటాయండి. సో ఎప్పుడు నేను వెళ్లే ముందు ఏ టోర్నమెంట్ వెళ్లే ముందైనా వస్తా ఉంటాను. తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ ప్రస్తుతం విజయవాడ రాణిగారి తోటలో నివాసపుట్టింది. మహానాడులో ఉండగా తాపీ మేస్త్రిగా పనిచేసే చిరావురికి చెందిన గోపీకృష్ణ అనే యువకుడికి 3 లక్షల నగదు వడ్డీకి ఇప్పించిన మహిళ అప్పు తీర్చమని అడుగుతున్నా పట్టించుకొని గోపీకృష్ణ చిరావురు వచ్చి తీసుకున్న బాకీ తీర్చమని అడిగిన మహిళ జనసంచారం లేని కృష్ణ కరపట్టపై మహిళపై దాడికి పాల్పడ్డాడు యువకుడు. ఏం మాట్లాడుతున్నారు? సైలెంట్ కూరుకున్నా నేను. ఏంది మునగాల మండలంలోని నేలమరి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. పంచాయతీరాజ్ ఏఈ రాము ఎన్నికల అధికారిగా వ్యవహరించడం జరిగింది. గ్రామానికి చెందిన 3వ వార్డు సభ్యుడు కాతోజు కృష్ణచారిణిని ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సర్పంచ్ జలగం సోములు, వార్డు మెంబర్లు బ్రహ్మం, దివ్యనాగమణి, నాగయ్య, వెంకటరెడ్డి కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నుకోవడం జరిగింది. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మునగాల సీ ఆంజనేయులు ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు లింగయ్య యాదవ్, ఉపేంద్ర వెంకటేశ్వర్లు, రామానుజన్ లింగారెడ్డి, గోపయ్య, స్వరాజం తదితరులు పాల్గొన్నారు. మా మిత్రపక్షాలైన సిపిఎం ముఖ్య నాయకులకు, మండల నాయకులకు, నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు లింగయ్య గారికి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డిహెరేహాల్ మండలంలోని మురడి గ్రామంలో గురువారం పొలం రాస్తా వివాదం రచ్చకెక్కింది. మురడి గ్రామం హలీహల్లు గ్రామాల మధ్యలో దాదాపు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భూమిలోకి రాకపోకలు సాగించడానికి ఉన్న బండి జాడ రాస్తాలో ఆ గ్రామ వైసీపీ నాయకుడు ఈశ్వర్రెడ్డి బండరాళ్లు అడ్డం వేయడంతో
రహదారి స్థలంలో పొలం దున్నేందుకు సిద్ధం చేశాడు. వర్షాలు కురడంతో పొలం పనులు చేసేందుకు రైతులు భూముల్లోకి వెళ్లేందుకు వైసీపీ నాయకుడు ఈశ్వర్ రెడ్డి వారిని అడ్డుకున్నాడు. దీంతో రైతులకి వైసీపీ నాయకుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దశాబ్ద కాలం నుంచి భూముల్లో వెళ్లేందుకు ఉన్న ఒక్కొక్క రహదారిలో బండరాలు అడ్డువేసి రైతులను అడ్డుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం కానిపాకం గ్రామంలోని జగనన్న పచ్చతోరణం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద రూరల్ డెవలప్మెంట్ సంస్థ ప్రతినిధి మోహన్ చేపట్టారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్ మరియు శ్రీ సిటీ డీఎస్పీ జగదీష్ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మీకు కావాల్సిన మొక్క తీసుకోండి అమ్మా. ఈ నెల 8వ తేదీన నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో బహుజన్ సమాజ్వాద్ పార్టీలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేయాలని స్పేరో సర్కిల్ సొసైటీ చైర్మన్ జోన్ అధికారి ప్రతినిధి ఎర్రా యాకర్ణ, మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధికార ప్రతినిధి మారుమాముల మల్లేష్ మాదిగ, బహుజన్ సమాజ్వాద్ పార్టీ షేర్లింగంపల్లి అధ్యక్షుడు రాములు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ షేర్లింగంపల్లి ప్రధాన కార్యదర్శి వెంకటేష్, బాలస్వామి, పోషయ్య, దశరథ, విజయబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సభ ఉన్నదో హలో బహుజన చలో నల్గొండ బహిరంగ సభను విజయవంతం చేయాలని శ్రీరోజ్ తరఫున కోరుతున్నాం. జైపి అంబేద్కర్ ఆశయాలు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయమని టీయూడబ్ల్యూజీ రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ఆవరణంలో టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. జగనన్న పచ్చతోరణం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా సరుజుబుజ్జిలి మండలం పెదపాలెం గ్రామం నుండి పాలవలస గ్రామం వరకు రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం. అనంతరం పాలవలస గ్రామంలో జగనన్న కాలనీలో ఉమ్మడి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసపత్రిక లాంటిదని, 31 లక్షల ఇళ్లు దేశంలో కానీ ఇతర గత ప్రభుత్వాలు కానీ ఎక్కడైనా నిర్మించారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బేవరా మల్లేశ్వరరావు, మాజీ ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ అభ్యర్థి సూరవరపు నాగేశ్వరరావు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. బిల్లులు దీనికి ప్రాబ్లం లేదు.
శ్రీకాకుళం వ్యవసాయ మార్కెట్ కమిటీలో 40 లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మిస్తున్న కార్యాలయం భవనం, మొదటి అంతస్తు పనులకు 27 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్ పనులకు శాసనసభ్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ముకళ్ల తాతబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ, గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ కమిటీకి స్థలం కేటాయించి కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దేశంలో అవసరాలకు మించిన ఉత్పత్తి వరిలో వస్తుంది కనుక వరి నుంచి ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని, బదులుగా మొక్కజొన్న, సోయా, నూనె గింజల లాంటి పంటలు సాగు చేయాలని సూచించారు. పెదపూడిలో గత కొంతకాలంగా ఎటువంటి అనుమతులు లేకుండా పెదపూడి మండలం శహాపురం గ్రామంతో సహా పలు గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. శహాపురం గ్రామంలో మట్టి మాఫియా పంట పొలాల్లో మెరక తీసి పొలాల్లో దిమ్మలు వేసి ట్రాక్టర్లు, లారీలతో మట్టిని తరలిస్తున్నారు. తహసీల్దార్ టి సుభాష్ వివరణ కోరగా తహసీల్దార్ మాట్లాడుతూ, అక్రమ మట్టి తవ్వకాలు సమాచారం మేరకు మండలంలోని పలు గ్రామాల్లో పరిశీలించి జిల్లా మైనింగ్ అధికారులకు సమాచారం అందించామన్నారు. తహసీల్దార్ తమ సిబ్బంది కోవిడ్ బారిన పడడంతో అదే సమయంలో అక్రమ మట్టి తవ్వకాలు జరిపి గుట్టలు వేశారని తెలిపారు. ఇదంతా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు కనుసన్నల్లో జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారికి ఆషాఢమాస శివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకుని లక్షపత్రి పూజ శుక్రవారం ఘనంగా జరిగింది. ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అనంతరం బిల్వార్చన కార్యక్రమం జరిపారు. ప్రతిమాస శివరాత్రికి ఆలయంలో భక్తులు గోత్రనామాలతో దేవస్థానం తరపున లక్షపత్రి పూజ జరుపుతారు. ఆలయ చైర్మన్ శ్రీ పెనుమస్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు బ్రహ్మశ్రీ ఎనమండ సుబ్బారావు, శ్రీ పేటేటి శ్యామలా కుమార్ శర్మ, కిషోర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కాంస్య పథకం సాధించిన అనంతరం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. సందర్భంగా సింధుకి పూర్ణకుంభంతో అధికారులు స్వాగతం పలికారు. సింధు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అమ్మవారి ప్రసాదం చిత్రపటానికి ఆలయీవు బ్రహ్మరామ అందించారు. సందర్భంగా పివి సింధు మీడియాతో మాట్లాడుతూ, టోర్నమెంట్కు వెళ్లే ముందు అమ్మవారి దర్శనానికి వచ్చానని చెప్పారు. అమ్మవారి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉన్నారని, ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉందన్నారు. 2024లో కూడా ఒలింపిక్స్లో ఆడాలని, ఈసారి ఖచ్చితంగా స్వర్ణం సాధిస్తారని సింధు ధీమా వ్యక్తం చెప్పారు. అమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అలాగే మళ్ళీ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి టోర్నమెంట్స్, అందులో కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఫ్యూచర్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా టోర్నమెంట్స్ ఉన్నాయండి అక్టోబర్ నుంచి, సో దానిలో బాగా కష్టపడి బాగా ఆడాలని, అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ ఒలింపిక్స్ ఉన్నాయి, అందులో కూడా కష్టపడి మంచిగా ఆడాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం జగన్నాథపురం నుండి కొవ్వూరు రోడ్డు సతమ్మ తల్లి గుడి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేశారు. విషయాన్ని తెలుసుకున్న బహుజనవాదులు, దళితులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.